మన గౌరవ సభలో ముఖ్యమంత్రి గారు 1995లోనే ఆర్థిక మంత్రిగా తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఇలా అన్నారు. వారి మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి మాటలను వారి మాటల్లోనే అధ్యక్ష, అభివృద్ధి సాధించాలంటే సామర్థ్యంతో కూడిన అమలు పరిచే విధానాలుంటే తప్ప ప్రయోజనం గల ఫలితాలు సాధించలేం. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమాచార విప్లవం వలన కలిగిన లాభాలను మరియు అవకాశాలను వినియోగించుకోవడానికి వీలుగా మా పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలన్నది మా ఆశయం. పరిపాలనకు చెందిన అన్ని రంగాలలోనూ కంప్యూటర్ల వినియోగానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఇది మన కళ్ళ ముందు ఈరోజు కనపడుతుంది అధ్యక్ష. ఆయన పరిపాలన అనుభవంలోని మైలురాయి అంశాలు ఇప్పుడు చెప్పబోయే విషయాలు నిర్ధారిస్తాయి. 1995 నుండి 1999 వరకు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీ కాలం గణనీయమైన ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక పరిశ్రమల అభివృద్ధితో గుర్తింపు పొందింది. ఆయన ప్రగతిశీల నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే చక్కటి అభివృద్ధి నమూనాగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి మూల స్తంభంగా మరియు సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చేపట్టిన అనేక విధానాలు మరియు పాలనా కార్యక్రమాలు తర్వాతి కాలంలో జాతీయ విధానాలుగా రూపొందించుకున్నాయి. రేపటి రోజున దేశం చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఈరోజే చేస్తుంది అనే పేరుని తీసుకొచ్చారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు హైదరాబాద్లో ఆనాడే పునాది వేయడం ద్వారా హైదరాబాద్ను ప్రపంచ సాంకేతిక సమాచార పటంలో అగ్రస్థానానికి చేర్చడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంజనీరింగ్ కళాశాలలు మరియు సమాచార సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విధానపరమైన నిర్ణయాలు మన రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించాయి. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ శిఖరాలను అధిరోహించగలిగారు. నేడు అమెరికాతో పాటు అనేక ఇతర దేశాలలో ప్రవాసాంధ్రులు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వారుగా స్థిరపడ్డారు. జూన్ 2014 నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా, అశాస్త్రీయంగా మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వలన రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది. రాష్ట్ర విభజనను మన ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దిశగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పథంలో నడిపించారు.